రైట్, వెల్కమ్ టు మహా డిబేట్. రేపు ముందుగా మహా డిబేట్లోకి వెళ్లే ముందు రేపు ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ విశాఖ టూర్ నేపథ్యంలో విభజన హామీలకు సంబంధించి ఆయన ఎవరైనా అడుగుతారా, అక్కడ ప్రధాని ప్రకటన చేస్తారా, ముఖ్యంగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి అమరావతి దగ్గర నుంచి విశాఖ రైల్వే జోన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు వరుసగా విభజన హామీలకు సంబంధించి ఎవరైనా ఆయన్ని అడుగుతారా, ఆయన అక్కడ ఆ వేదిక మీద హామీ ఇస్తారా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లడం పట్ల అనేక అంచనాలు, అనేక అభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ అక్కడ వీటికి సంబంధించి ప్రస్తావించనున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏంటి పవన్ కళ్యాణ్ టూరు ఇంత సడన్గా షెడ్యూల్ అవ్వడానికి ఏంటి కారణం ఏంటి, అక్కడ పవన్ కళ్యాణ్ ఏ అంశాలకు సంబంధించి ప్రధానితో ప్రస్తావించనున్నారు, దీనికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్లో ఉన్నారు. మురళి, మురళి వినిపిస్తోందా? మురళి చెప్పండి, ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గతంలో ఇక్కడ హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు ప్రధాని మోదీ ఇక్కడే ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నారు, ఆ సందర్భంగా అన్ని పార్టీలు అనేక మంది లీడర్లు పార్టీలతో సంబంధం లేకుండా కలిసిన ప్రధాని మోదీ కనీసం ఆ రోజు వాళ్లతో పాటు పొత్తులో కలిసి ప్రయాణిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పిలవలేదు, కలిసే ప్రయత్నం చేయలేదు, దాంతోపాటు చర్చలు కానీ ఏవి కూడా ఆయన కనీసం ఆహ్వానం పంపల. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోదీ విశాఖ టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ని ఆహ్వానం పంపడం వెనక, లేదా వాళ్ళిద్దరి సమావేశం వెనక ఏంటి, దాని వెనక కారణం ఏంటి? అజిత గారు, మెయిన్ గా కూడా పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి సమాచారం ఇచ్చారు, మోడీ గారు వస్తున్నారు, మీరు వస్తే కలవచ్చు, కలిసి మాట్లాడవచ్చు, మీరు రండి అని చెప్పి రాష్ట్ర బీజేపీ శాఖ నుంచి ఆహ్వానం వెళ్ళింది. అంటే ముందుగానే యాక్చువల్ గా 12వ తేదీనే భారతీయ జనతా ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం కలిపి ఏర్పాటు చేసినటువంటి అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. కానీ రేపు సాయంత్రానికి ఆయన విశాఖపట్నం చేరుకున్న నేపథ్యంలో రేపు సాయంత్రం పవన్ కళ్యాణ్ ని మోడీ గారి దగ్గరికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర బీజేపీ శాఖ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం ఇది. అంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా వేగంగా పుంజుకుంటాం, విశాఖపట్నం ఘటన కానీ ఇప్పటం ఘటనతో పాటుగా విశాఖపట్నం ఘటన జరిగిన తర్వాత రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారినాయి. చంద్రబాబు ఆయన పలకరించడానికి రావటం, చంద్రబాబు ఆయన కాసేపు మాట్లాడుకోవటం, ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మేము మిత్రపక్షంగా ఉన్నాం అని చెప్తానండి. మిత్రపక్షం ఎట్టకేలకు మేలుకుందని భావించవచ్చు. కనీసం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నప్పుడు పిలిచి కనీసం నిన్ను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడితే మనతో సయోధ్యలో ఉన్నారు, మనతో మిత్రత్వంగా ఉన్నారని చెప్పి ప్రజలకు ఒక ఇండికేషన్ ఇచ్చే పార్టీగానే మనం చూడాలి దీన్ని. ఎందుకంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించి ఉంటే కనుక అధికారికంగా ఆహ్వాన పత్రం అన్ని ఉండేది, రాష్ట్ర పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నారని సమాచారం ఉండేది. కానీ ఇది అధికారికమైనటువంటి కార్యక్రమం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక దాన్ని అధికారికంగా ఎక్కడా పవన్ కళ్యాణ్ ఆహ్వానం అందలేదు. ఓన్లీ రాష్ట్ర బీజేపీ శాఖ మాత్రమే ఆహ్వానించి రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ ఏర్పాటు చేశారు. కానీ మురళి, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రధాని మోడీ గాని లేదా వాళ్ళ అనుమతి లేకుండా రాష్ట్ర బీజేపీ నుంచి పార్టీగా పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని కలవండి అని చెప్పి, లేదా 5 నిమిషాల ఎయిర్పోర్ట్లో సమావేశం అనేది వాళ్ళ అనుమతిగా లేకుండా సాధ్యం అవుతుందా, నెంబర్ వన్. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా అప్పుడు జరిగిన చూశాం పరిణామాలు, అంతకుముందు ఇక్కడ జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చూసాం, అవి రెండూ కాకుండా ఈసారి ప్రత్యేక సమావేశం అనేది పవన్తో ఏర్పాటు చేయడం వెనక ఖచ్చితంగా అధిష్టానం నుంచి వచ్చిన సూచన మేరకే రాష్ట్ర బీజేపీ పవన్ కళ్యాణ్ తోటి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉంటుంది. ఒకవేళ అసలు ఏంటి, ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా అమరావతికి సంబంధించి కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ పవన్ ప్రస్తావిస్తారా మోదీతోటి? అంటే మీరు రెండు అంశాలు అడిగారు అజిత గారు. ఒకటి, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యొక్క సూచన మేరకే పిఎంఓ యొక్క అనుమతి తోటే పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర శాఖ ఆహ్వానించి ఉంటది. అంటే జాతీయ నాయకత్వం ఆహ్వానిస్తే కనుక ఇతర రాజకీయ పార్టీలు వేరే వేరేగా వెళ్తున్న కనుక రాష్ట్ర శాఖ తోటి ఆహ్వానింప చేస్తుంటారు. అందుకని ప్రధాని నరేంద్ర మోడీకి సమయం ఇచ్చి ఉంటారు, ఆ సమయాన్ని ఆయన కలుద్దాం అని చెప్పుకుంటారు. రేపు రాత్రి 9 గంటల తర్వాత ఈ భేటీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అజిత గారు. ఇక రెండో పాయింట్, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తారంటే ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని అక్కడ ప్రస్తావించే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక ఉద్యమంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు, మొట్టమొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దని ఆయన కోరుతున్న నేపథ్యంలో గతంలో అమిత్ షాను కూడా కలిసి ఆయన వచ్చేశారు. అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అంశాలు ఆయన ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నాయి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పరిపాలన,
లేకపోతే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి చక్ర. ఎందుకంటే ఇటీవల విశాఖపట్నంలో చోటు చేసుకున్నటువంటి ఘటన నేపథ్యంలో ఇప్పటికే జనసేన పార్టీ ఒక వీడియో ఒక రెడీ చేసి ఉంచారు. అక్కడ జరిగినటువంటి ఘటనలు కానీ గతంలో మీడియా సమావేశంలో కూడా చూపించడం జరిగింది. దానికి రిలేటెడ్ గా మళ్ళీ ఇంకొక వీడియో కూడా రెడీ చేశారు. ఆ ఘటనతో పాటుగా ఇప్పటంలో జరిగినటువంటి ఘటనతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ ఎట్లా దెబ్బతింది, ప్రభుత్వం ఎట్లాంటి పరిపాలన సాగిస్తుంది, ఎట్లాంటి ఇబ్బందులు పెడుతుందనే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా దీంతో పాటుగా ఏదైతే మీరు చెప్పినటువంటి ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు ప్రస్తావిస్తారా ప్రస్తావించరా అనేది అయితే చెప్పలేము. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా అంశం కొంత తల్లబడిపోయింది. పెద్దగా ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ దాని మీద పెద్దగా పోరాడట్లేదు. దీంతో పాటుగా ఉత్తరాంధ్రాకి సంబంధించి కానీ లేదా మూడు రాజధానుల అంశం తోటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు మూడు రాజధానుల అంశాన్ని అయితే ప్రధానంగా కూడా తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా అమరావతికి ప్రత్యక్షంగా మద్దతు పలికి ఉన్నారు కనుక మూడు రాజధానుల నేపథ్యంలో మూడు ప్రాంతాల మధ్య మూడు ప్రాంతాల ప్రజల మధ్య ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలు కానీ ప్రజల మధ్య ఏర్పడుతున్నటువంటి విభేదాలు కానీ వీటన్నింటిని కూడా ప్రధాన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకని అమరావతి అంశం కూడా చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువగా రాజకీయపరమైన అంశాలు అంటే రాష్ట్రంలో బీజేపీ జనసేన మధ్య పొత్తు ఎందుకు కలవట్లేదు, రెండు పార్టీలు ఎందుకు గ్యాప్ వస్తుందనే అంశాలు గతంలో జాతీయ నాయకత్వం ఒకటి రెండు సార్లు ఆరా తీసింది. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గానికి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ పెద్దగా ఎంటర్టైన్ చేయట్లేదు. అదే వీళ్ళు ఎంటర్టైన్ చేయనప్పుడు వాళ్ళు ఎందుకు చేయటం, జనసేన పార్టీ వాళ్ళు కూడా చేయట్లేదు. ఈ అంశం కూడా రేపు చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలో ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా ప్రధాని సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా వస్తాయి. పవన్ కళ్యాణ్ అయితే కనుక ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూతో పాటుగా అమరావతి అంశం మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో మళ్ళా ఎట్లాంటి విభేదాలు తలెత్తుతున్నాయి, ప్రాంతాల వారికి విడిపోతున్నారు, ప్రాంతాల వారికి గొడవలు వస్తున్నాయి అనే అంశం ఒకటి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, ముఖ్యంగా జనసేన పార్టీకి ఇటీవల కాలంలో ఎదురైనటువంటి అనుభవాలు ఏదైతే విశాఖపట్నం ఘటన కానీ లేదా తిప్పటం ఘటన కానీ ఇట్లాంటి ఘటనలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అజిత గారు. ఎందుకంటే చాలా సమయం తక్కువగా ఉంటుంది, ప్రధాని మోడీతో భేటీ అయ్యే సమయం 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ఉండే అవకాశం ఉంది అన్నారు. ఆ తక్కువ సమయంలోనే అన్ని అంశాలు దృష్టికి తీసుకెళ్లాలి. అంటే ముఖ్యంగా కూడా వైజాగ్ ఇప్పటిలో జరిగినటువంటి ఘటనను ఒక వీడియో ద్వారా ప్రధానికి చూపించే ప్రయత్నం కూడా జనసేన పార్టీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అజిత గారు. రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తం మీద రేపు ప్రధాని విశాఖ పర్యటన 12వ తారీఖున ఎంత అందరు కూడా ఎదురు చూస్తున్నారో, ముఖ్యంగా విశాఖలో విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి విశాఖకి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చిన విశాఖకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి త్యాగాల చరిత్ర ఉన్న తెలుగు ప్రజల త్యాగాల చరిత్ర, తెలుగు ప్రజల బలిదానాల చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా కాపాడతాను, ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది అని ప్రధాని మోడీ ప్రకటిస్తారనని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ దానికి సంబంధించి అసలు ఎవరన్నా అడుగుతారా ప్రధాని మోడీని అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో